హలో ఫ్రెండ్స్ నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరిత స్లాగ్స్ ఈరోజు మన రెసిపీ గుంట పునుగులు మనం ఆయిల్ ఫ్రీగా గుంట పునుగుల్ని చాలా టేస్టీగా వేసుకోవచ్చు చూసారా ఇలా రెండు వేడతో తుంచేలాగా ఉంటాయి చాలా స్పంజీగా సాఫ్ట్గా ఉంటాయి ఒకటి తింటుంటే ఇంకా నాలుగు తినేసేలాగా ఉంటాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మనం దోశ పిండి రుబ్బుకుంటూ ఉంటాం కదా అలా ఒక లాస్ట్కి ఒక గెరెట పిండి ఉన్నప్పుడు ఒక సిక్స్ అవర్స్ పాటు మూతబెట్టి పక్కన పెట్టాలి అలా పెట్టుకున్న దాంట్లో ఒక గెరటి పెరుగు వేసుకోవాలి మనకి పుల్లటి పెరుగున్నా సరిపోతుంది లేదంటే లేకపోతే నార్మల్ పెరుగు కూడా వేసుకోవచ్చు అప్పటికే మనకి బ్యాటర్ అంతా ఫర్మెంట్ అయి ఉంటుంది కదా సిక్స్ అవర్స్ బయట పెట్టడం వల్ల ఇలా నేను పెరుగు డబ్బాలో ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని ఈ పిండిలో యాడ్ చేస్తున్నాను ఇవంతా పెరుగు పిండి కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి దాంట్లో రెండు గెరెట్లు మైదా అండ్ రెండు గెరెట్ల పొడి బియ్య పిండి అంటాం కదా మనం ఇంట్లో వాడుకోవడం కోసం బియ్యం కడిగి పట్టించుకుంటామే ఆ పిండి వేసుకోవాలి అంటే ఇక్కడ వన్ ఇస్టు వన్ రేషియోలో తీసుకోవాలి బియ్య పిండి కానీ మైదా కానీ ఇది నేను ఫోర్ మెంబర్స్కి సరిపోయే క్వాంటిటీ చేస్తున్నాను దీన్ని బట్టి మీకు ఎక్కువ కావాలా తక్కువ కావాలా దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా నేను ఇక్కడ దోశ బ్యాటర్లాగా కలిపాను ఇలా కలిపితే మనకు కొంచెం బియ్య పిండి వేయటం వల్ల కొంతసేపటికి థిక్ అవుతుంది ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు మూత పెట్టుకుని పక్కనుంచుకోవాలి హాఫ్ ఎన్ అవర్ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ పెద్దది రెండు పచ్చిమిర్చి తరుగు కొంచెం ఒక పావు టీ స్పూన్ సోడా వేస్తున్నాను దాంతోపాటు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర దీనికి సరిపడా ఉప్పు ఈ పిండి అంతటికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొంచెం ఒక పావు స్పూన్ ఉంటుంది ఇది సాంబార్ కారం ఇది ఫ్లేవర్ని ఇస్తుంది సాంబార్ కారం పచ్చిమిర్చి కారం కోసం ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి కంప్లీట్గా అంతా మిక్స్ అయిపోయినాక మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది ఈ సాంబార్ కారం ఎలా చేయాలో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ ఇస్తాను ఒకసారి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కూరల్లోకి ఒక ఫైవ్ మినిట్స్ బిఫోర్ ప్యాన్ పెట్టుకుని కొంచెం హీట్ చేసుకోవాలి దాంట్లో అన్నిట్లో ఒక పావు టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని అన్నీ ఇలా రెడీ చేసుకుంటే మనం ఇందాక రెడీ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా అది వేసేసుకోవటమే చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో అచ్చం దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది కానీ మీకు గుంట పునుగులు వచ్చేటప్పటికి చాలా సాఫ్ట్గా ప్లఫీగా చాలా బాగుంటాయి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఇలా అన్నీ వేసేసుకుని దీనికి సరిపడా మూత పెట్టుకుంటే సెకండ్ సైడ్ కూడా ఈవెన్గా కాలుతుంది ఇలా సెకండ్ సైడ్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకుంటే మనకు గోల్డెన్ బ్రౌన్ వస్తుంది చూడండి ఈ మధ్యలోవి తొందరగా కాలిపోతాయి చుట్టూ తివి ఇంకొక ఫైవ్ మినిట్స్ పడతాయి ఇలా ఒక టెన్ మినిట్స్ పాటు కాలినాక మొత్తం అన్నీ మనం తీసేసుకోవచ్చు రెడీ టు సర్వ్ అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీ రెసిపీ కూడా ఇది స్నాక్ అనవచ్చు ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్ ఇస్తూ ఉంటాం కదా ఏదో ఒకటి ఇలాంటివి ఇస్తే వేడివేడిగా చాలా టేస్టీగా తినేస్తారు పిల్లలు ఇలా రెండు వేలతో తుంచుతున్నప్పుడు ఎంత సాఫ్ట్గా ఉంటుందో నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్స్లో మీకు ఎలా వచ్చిందో చెప్పండి అండ్ నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో